నెక్స్ట్ గులాబీ తోటలో కమలమట గులాబీ తోటలో కమలం మరింత చేరువగా బీజేపీ బీఆర్ఎస్ అట సీట్లు తగ్గితే బీజేపీ మద్దతుతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ప్రతిగా కేంద్రంలో బీజేపీకి సహకారం అందుకే కరా కామ్రేడ్లను వదిలేసుకున్న కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ కు దగ్గరవుతున్న చిన్న జీఆర్ యాదాద్రి సందర్శన సీఎం పైన ప్రశంసలు వచ్చే నెల నాలుగున ఒకే వేదిక పైన ఇరువురు పాలకుర్తి నియోజకవర్గంలో ఆలయ ఉద్ఘాటనకు హాజరు ఇప్పుడు వీళ్ళంతా ఒకటే బ్యాచ్ అండి మేఘాకృష్ణారెడ్డి మైహోం రామేశ్వరరావు చినజియర్ ఇదంతా ఒకటే బ్యాచ్ వీళ్ళంతా వేరు వేరు వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి ఇదంతా బోగస్ ఎందుకంటే వీళ్ళే వాళ్ళ బినామీలు కూడా వాళ్ళే అది ఒక లాగా చినజియర్ ప్రాంతాన్ని ఒక డెన్లాగ్ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు ఈ దేశంలో ఏ నాయకుడి దగ్గర లేని లిక్విడ్ క్యాష్ కేసీఆర్ దగ్గర ఉన్నది ఈ దేశంలో అందుకే వేరే రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీల నాయకులు ఎందుకు వస్తారు ప్రగతి భవన్కి పైసలే వంద కోట్లంటు ఇసిరేస్తాడు కేసీఆర్ సో అంత డబ్బు ఉంది డబ్బంతా ఎక్కడిది సొంతంగా కష్టపడి ఫామ్ హౌస్లో క్యాప్సికం పండించిన అనుకునేరు తెలంగాణ ప్రజల రక్తం గులాబీ తోటలో కమలం విరబూస్తోందా బీఆర్ఎస్ బీజేపీ మరింత చేరువవుతున్నాయా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు మెజారిటీ స్థానాలు దక్కకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ మద్దతు ఇవ్వబోతున్నదా అందుకు బదులుగా కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ సహకారం అందించబోతుందా అందుకే రెండు పార్టీలు పరస్పరం సున్నితమైన విమర్శలకే పరిమితమవుతున్నాయా అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొద్ది రోజుల క్రితం తెలంగాణలో కారు కమలం శిబిరాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే అయితే ఇటీవలి కాలంలో ఈ పరిస్థితి క్రమంగా మారుతూ వస్తున్నది కేసీఆర్ సర్కార్ పైన ఒంటి కాలిపై లేస్తూ అధికార బీఆర్ఎస్ తో డిఎన్ డి అనేలా బీజేపీని నడిపించిన బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడం నుంచే ఈ ఇది మొదలైందన్న అభిప్రాయాలు ఉన్నాయి బండి సంజయ్ నేతృత్వంలో రెండు పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడం అదే సమయంలోనే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వెలుగులోకి రావడంతో ఒక దశలో ఈ కేసులో సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారనే పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి కానీ అనూహ్యంగా ఈ వ్యవహారం చల్లబడింది బండి సంజయ్ ని అకస్మాత్తుగా అధ్యక్ష పదవి నుంచి బీజేపీ అధినాయకత్వం తప్పించింది అనంతరం కవిత అరెస్ట్ ప్రస్తావన కూడా లేకపోయింది ఈ రెండు పరిణామాలతోనే జాతీయ స్థాయిలో బీజేపీతో బీఆర్ఎస్ కు స్నేహం కుదిరిందన్న సంకేతాలు ఇచ్చినట్లయింది దీనికి తోడు తాజాగా కేసీఆర్ కమ్యూనిస్టులకు దూరం జరగడం ఈ అభిప్రాయాలకు మరింత బలం చేకూరుస్తోంది మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాల మద్దతుతో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్న కేసీఆర్ సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని అప్పట్లో చెప్పారు కానీ లెఫ్ట్ పార్టీలతో సంబంధం సంప్రదింపులు లేకుండానే సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు తద్వారా లెఫ్ట్ పార్టీల అవసరం తమకు లేదని స్పష్టత ఇచ్చారు జాతీయ స్థాయిలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉండడంతో వారితో కలిసి వెళ్తే బీజేపీ నుంచి ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతోనే కమ్యూనిస్టులకు కేసీఆర్ దూరం జరిగారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మళ్లీ దగ్గరవుతున్న చిన్నజీయర్ స్వామి బీజేపీకి బీఆర్ఎస్ దగ్గర అవుతోంది అనడానికి చిన్నజీఆర్ స్వామి వ్యవహారం కూడా మరో ఉదాహరణగా కనిపిస్తోంది గతంలో ప్రతి విషయంలోనూ చిన్నజీయర్ స్వామిని సంప్రదించే కేసీఆర్ కు గత ఏడాది ఫిబ్రవరిలో ముచ్చింతల్లో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ సందర్భంగా విభేదాలు విషయం తెలిసిందే వాస్తవానికి రామానుజాచార్యుల విగ్రహ ఏర్పాటుకు గాను మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించింది పెద్ద కుంభకోణం అది పెద్ద కుంభకోణం అది కానీ విగ్రహావిష్కరణ రోజు శిలాఫలకంపై సీఎం కేసీఆర్ పేరు కానరాకపోవడంతో ఆయన అలకబూనారు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాగా కేసీఆర్ ముఖం చాటేసిండు అప్పటి నుంచి ఏ కార్యక్రమానికి చిన్నజీయర్ ను కేసీఆర్ సంప్రదించకుండా పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు ఆయనతో పాటు మొదటి నుంచి కేసీఆర్ తో స్నేహంగా ఉన్న మైహోం రామేశ్వరరావును కూడా దూరం పెట్టారు అయితే చిన్నజీయర్ స్వామి తాజాగా సోమవారం యాదాద్రి సందర్శనకు వెళ్లారు ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ నిర్మాణంలో కేసీఆర్ పాత్రను ప్రశంసలతో ముంచెత్తండు అంతేకాకుండా త్వరలో జనగామ జిల్లాలో జరిగే ఒక కార్యక్రమంలో కేసీఆర్ చినజీయర్ వేదికను పంచుకోబోతున్నారు ఆ జిల్లాలోని పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయ ప్రారంభోత్సవం సెప్టెంబర్ నాలుగున జరగబోతున్నది వలస నేతలు బలి కారు కమలం మధ్య మైత్రి బలపడుతున్న సంకేతాల నేపథ్యంలో రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వాన్ని పారదోలడమే లక్ష్యమంటూ బీజేపీలో చేరిన వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి మాజీ మంత్రులు డీకే అరుణ ఈచల రాజేందర్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే ఇలాంటి వారంతా తాజా పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది బీఆర్ఎస్ కూడా ప్రతి కార్యక్రమంలోనూ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా విమర్శలు చేస్తోంది ఉచిత విద్యుత్ పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర నిరసన తెలిపింది తాజాగా అసెంబ్లీ సమావేశాల్లోనూ కేసీఆర్ దేశ తొలి ప్రధాని నెహ్రూను టార్గెట్ చేయడం ద్వారా బీజేపీ వాడుకుంటున్న అస్త్రాన్ని వాడుకున్నారు మరోవైపు ఇటీవల సూర్యాపేటలో జరిగిన సభలో కూడా కాంగ్రెస్ పైనే విరుచుకుపడ్డారు ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే బీజేపీ బీఆర్ఎస్ మధ్య బంధం ఉందన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు బీజేపీని వ్యతిరేకించే పార్టీలకు దూరంగా ఉన్నాడట కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే కాంగ్రెస్ కు బద్ద విరోధిగా ఉన్న టిఎంసీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీని గద్దె దించాలి అన్న ఏకైక లక్ష్యంతో ఈ కూటమిలో భాగస్వాములు అయ్యారు కానీ కేసీఆర్ మాత్రం ఈ కూటమికి దూరంగా ఉన్నారు బీజేపీ కాంగ్రెస్లకు తాము సమదూరం పాటిస్తున్నామని చెబుతున్నా కేసీఆర్ వైఖరిపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తోంది తాజాగా మహారాష్ట్రలో ఇండియా కూటమికి చెందిన నేతలని టార్గెట్ చేసి బీఆర్ఎస్లో చేర్చుకుంటున్న పరిణామాలతో ఆ రాష్ట్రంలో కేసీఆర్ను ఇన్నాళ్ళు నమ్మిన ఎన్సీపీ శివసేన కూడా ప్రస్తుతం అప్రమత్తమైనవి అవసరమైతే బీజేపీతో ప్రభుత్వం అట రాబోయే ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు తగ్గితే బీజేపీ మద్దతుతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదన్న సంకేతాలు వస్తున్నాయి రాష్ట్రంలో బీఆర్ఎస్ ను గెలిపించుకోవడం కేసీఆర్ మద్దతుతో కేంద్రంలో మరోమారు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం ఢిల్లీలోని కమలం పెద్దల ప్రధాన లక్ష్యం అని తెలుస్తోంది అందులో భాగంగానే ఎన్నికల దాకా ఆగి వామపక్షాలను వదిలించుకునే కన్నా అభ్యర్థుల ప్రకటనతోనే వదిలించుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు దాంతో రాష్ట్రంలో ఏకకాలంలో అటు బీజేపీ ఇటు మజ్లీస్ మద్దతుతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది వాస్తవానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ముగిసినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల వరకు బీజేపీ బీఆర్ఎస్ మధ్య సత్సంబంధాలు కొనసాగినాయి రాష్ట్రపతి పదవికి రామ్నాథ్ కోవింద్ను కేసీఆర్ఏ ప్రతిపాదించడం జీఎస్టీ బిల్లుకు తొలుత తెలంగాణ రాష్ట్రమే ఆమోదం తెలపడం సో ఇట్లా ముందంతా నడిచింది ఇట్లా ముందంతా నడిచింది సో ఇది దీన్ని ఎంతవరకు మీరు విశ్వసిస్తున్నారు బీఆర్ఎస్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రాసింది గులాబీ తోటలో కమలం ఉన్నదా నిజంగానే ఒకసారి ఒక పోల్ పెడదాం పబ్లిక్ మీరు కూడా రెస్పాండ్ అవ్వండి మీ అభిప్రాయాన్ని చెప్పండి పబ్లిక్ ఒపీనియనే అల్టిమేట్గా ఇది కాబట్టి బిఆర్ఎస్ బీజేపీ కలిసే ఉన్నాయా సింపుల్ క్వశ్చన్ అవును కాదు సో ఈ పోల్కి రెస్పాండ్ అవ్వండి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి మీ మీరు ఎట్లా దీన్ని చూస్తున్నారు ఈ ఈ వార్తని సో ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఒకసారి దీనికి దీనికి రెస్పాండ్ అవ్వండి ఎస్ కరెక్ట్ పక్కా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే డౌట్ ఉంది అన్న నో ఎస్ ఈ జివో ఫార్టీ సిక్స్ అభ్యర్థులు కొంతమంది వచ్చారు వీళ్ళు వీళ్ళు దాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు సో వాళ్ళతో మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం ఎస్ గోయింగ్ టు బిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ కలిసే ఉన్నాయా ఈ పోల్కి రెస్పాండ్ అవ్వండి మీ అభిప్రాయాన్ని చెప్పండి ఎంతమంది ఒక ఫైవ్ హండ్రెడ్ ఓట్స్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం ఎస్ ఎస్ అంటున్నారు సో మనం కామెంట్ సెక్షన్లో చూడచ్చు హండ్రెడ్ పర్సెంట్ నో నో అనే వాళ్ళు ఉన్నారు శ్రీనివాస్ బీఆర్ఎస్ బీజేపీ కలిసే ఉన్నాయా అవును అన్న వాళ్ళు ఎంతమంది కాదు అన్న వాళ్ళు ఎంతమంది సో అవును అంటున్న వాళ్ళు ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉన్నారు ఇది ఆలోచించాల్సిన విషయమే మరి బీజేపీ దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది అన్నది వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో కూడా కొంత ఫెయిల్ అవుతున్నారేమో అనిపిస్తుంది లీడర్లు సో మీరు అల్టిమేట్గా మేము కలిసి లేము అని అంటే కాళేశ్వరం అవినీతి మీద ఇమీడియట్గా విచారణకు ఆదేశించాలి కనీసం ఆ స్టెప్ అన్న ముందుకు పడాలి జరగట్లే కవిత అరెస్ట్ విషయం ఏ గాలికి గాలి కొట్టుకుపోయిందో అర్థం కాదు సో ఇవన్నీ పరిణామాలు కొంత మీ మీద అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి మరి దాన్ని మీరు పొద్దున మెజారిటీ సీట్లు మీకు రావాలంటే దాని నుంచి మీరు బయటపడాలి కదా ఆ ప్రయత్నం ఏం చేస్తున్నారు ఆ ప్రయత్నం మీరు ఏం చేస్తున్నారు నేను అంటలేని మీరు కలిసిపోయారని ఒక వార్త వచ్చింది నేను పోల్ పెట్టిన పబ్లిక్ రియాక్షన్ చూడండి సింపుల్గా నేనేమనట్ల ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అవును అంటున్నారు ఈ పరిస్థితికి కారణం ఏంటి ఒక్కసారి మీకు మీరుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి విశ్లేషించుకోవాలి ఆ రకమైన అనుమానం జనంలో మెజారిటీ పబ్లిక్లో ఎందుకు వస్తున్నది అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి మీ పార్టీ కూర్చొని మాట్లాడాలి ఎక్కడ పోయిందండి కవిత అరెస్టు లిక్కర్ స్కామ్లో అందరినీ అరెస్ట్ చేసి ఒక్క కవిత పేరు సర్రమని పక్కకి ఎందుకు జరిపారు కాళేశ్వరం ఏటీఎం అన్నారు కదా ఏమైంది కాళేశ్వరం ఏటీఎం లక్ష ఇరవై వేల కోట్ల తెలంగాణ ప్రజల డబ్బుని బురదల పోచిండు కదా ఏమైంది వందల వేల లక్షల ఎకరాల భూములను మొత్తం కబ్జా పెట్టింది కదా మొత్తం ఆ డబ్బులతోని మనీ లాండరింగ్ చేసింది కదా విదేశాలకు కూడా తరలించుకుపోయారు కదా మేము చెప్తున్న మాటలు కాదు ఇవన్నీ మీరు చెప్పిన మాటలే విత్ ఎవిడెన్స్ ఉన్నాయి ఆధారాలు కూడా ఉన్నాయి కదా ఇవన్నీ పోను బండి సంజయ్ని మార్చడం కిషన్ రెడ్డిని పెట్టడం కథం మొత్తం ఇట్లా ఎత్తేసినట్టు అయిపోయింది ఇక ఉన్న ఒక్కగానొక్క లీడర్ ఇట్ల రాజేందర్ ఇప్పుడు ఆయన ఆయన ఇట్లా ఆగుతున్నది ఎందుకంటే ఆయన చూసి సిచ్యువేషన్ ఇప్పుడు ఈ ఈ పరిస్థితి దాదాపుగా పద పదమూడు పదిహేను వందల మంది పోల్ పోలింగ్లో పోల్ చేస్తే ఓట్ వేస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఈ సిచ్యువే ఇంతకుముందు ఇట్లు ఇదే క్వశ్చన్ ఒక రెండు నెలల కింద అడిగినాం అనుకో చల్ అని ఇది అసలు సంబంధమే లేదు వీళ్ళు చాలా గట్టిగా పోరాడుతున్నారు కేసీఆర్ని కొట్టేది బీజేపీని అని జనాలు అనుకుంటుండోళ్ళు ఎందుకు ఇది రివర్స్ అయింది అందుకే మనం కాదు వాళ్ళ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి